కేంద్రం ప్రారంభించిన నమో డ్రోన్ దీదీ పథకం గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది. సామాజిక అభివృద్ధికి అదొక గేమ్ చేంజర్గా నిలవబోతోంది. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయిస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను పరిపుష్టం చేసేలా డ్రోన్ దీదీ పథకం మారబోతోంది. గ్రామీణ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, వారికి స్వయం ఉపాధిని కల్పించేందుకు కేంద్రం రకరకాల పథకాలను తీసుకొచ్చింది. అందులో ఒకటి నమో డ్రోన్ దీదీ స్కీమ్. మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు డ్రోన్ టెక్నాలజీని పరిచయం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. డ్రోన్ ధరలో 80% సబ్సిడీ ఇస్తారు. మిగిలిన 20% వివిధ సంస్థల నుంచి 3% వడ్డీతో రుణాలిస్తారు. పురుగు మందులు, ఎరువులు చల్లడం, పంటల పర్యవేక్షణ, ఏరియల్ సర్వేలు వంటి కీలకమైన సేవలను డ్రోన్ ద్వారా అందిస్తారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తిని పెంచుతుంది, ఖర్చులను తగ్గిస్తుంది. దాంతోపాటు మహిళలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటు అందిస్తుంది. పీక్ టైంలో రోజుకు 5,000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. ప్రతి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వార్షిక ఆదాయాన్ని కనీసం 100,000 రూపాయల వరకు పెంచడం ఈ పథకం లక్ష్యం. ఈ ఏడాది మార్చిలో ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా 10 ప్రదేశాల్లో 1,000 డ్రోన్లను పంపిణీ చేశారు. పాలు, కిరాణా సామాను వంటి చిన్న వస్తువుల్ని డెలివరీ చేయడానికి డ్రోన్లు బాగా పనిచేస్తాయి. మెడిసిన్, ఫుడ్ డెలివరీలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. రిమోట్ ఏరియాల్లో కూడా డెలివరీ చేయొచ్చు. ఐఐటి ఖరగ్పూర్ స్టడీ ప్రకారం డ్రోన్ల వినియోగం వల్ల ప్రతి హెక్టార్ పంట ఇన్పుట్ల సామర్థ్యం 40% వరకు పెంచుతుంది. మహిళలకు డ్రోన్లను అందజేయడంతోనే స్కీమ్ ఉద్దేశం నెరవేరదు. ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే ఈ పథకం టార్గెట్. డ్రోన్ మేనేజ్మెంట్, రిపేర్ వంటి శిక్షణా కార్యక్రమాలను కూడా చేపట్టింది కేంద్రం. నమో డ్రోన్ దీదీ పథకం ఆశాజనకంగా ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పాత తరాల వారు టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కొంత వెనకడుగు వేసే అవకాశం ఉంది. దీన్ని శిక్షణ ద్వారా అధిగమించవచ్చు. పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంటున్నారు. యూపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఎక్కువ మంది డ్రోన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2024-26 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకంలో భాగంగా సుమారు 14,500 మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నమో డ్రోన్ దీదీ పథకం గ్రామీణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.